సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది. ఫోన్ చేసింది చంద్రకాంతం చిన్ననాటి స్నేహితురాలు లావణ్య. హలో చంద్ర, నేనే లావణ్యని. ఒసే, నువ్వంటే ఇన్నాళ్ళకి ఫోన్ చేసినవే, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? చాలా బాగున్నానే. ఈ నెల 20వ తేదీ నా పెళ్లి, నువ్వు ఖచ్చితంగా రావాలి. చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని ఉండేదానివి, నిన్ను పెళ్లి చేసుకునే గా మహానుభావుడెవడే. చిన్నప్పుడు అందరికీ చీముడు ముక్కు చింపుడు జుట్టే ఉండేదే, ఇప్పుడు ఏదో బిల్డప్ ఇస్తానం గాని నీకైతే లేదా ఏంది? ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని. సరే వదిలే గాని, పెళ్లికైతే ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తానే. ఇదిగో ఉత్తగనే రావడం కాదు, చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా మెహందీ పెట్టేదానివి, ఇప్పుడు కూడా నీ చేతులతో నా చేతులకి అట్లనే మెహందీ పెట్టాలి. సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి చంద్రకాంతం, సరే ఈ ముచ్చట అత్తమ్మకి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అత్తమ్మ అత్తమ్మ, 20వ తేదీ నా ఫ్రెండ్ పెళ్ళుంది, వెళ్తాను. 20వ తేదీనా? అంటే ఇంకా 3 రోజులే ఉంది కదనే. హా అత్తమ్మ, అది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వెళ్తాను అత్తమ్మా. సరే వెళ్దూలే. చంద్రకాంతం సరే అని అక్కడి నుంచి తన గదిలోకి వచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అవును, అది మెహందీ అన్నది కదా, ముందు గోరింటాకు ఎక్కడ దొరుకుతుందో చూడాలి అని అనుకుంటూ గోరింటాకు కోసం ఊరంతా తిరిగింది. ఎక్కడా దొరకలేదు. నిరాశతో ఇంటికొచ్చి అత్త ముందు నిలబడింది. చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం, ఏందే పెళ్లికెళ్తానని చెప్పినప్పుడు హుషారుగా ఉన్నావు, గిప్పుడేమో పాల్లాగిన పిల్లి లెక్కున్నావు, ఏమైంది? అదత్తమ్మా, గోరింటాకు కోసం ఊరంతా తిరిగిన, ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు, ఉన్నవన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు గోరింటాకు ఎట్లత్తమ్మా? ఓసిని గా, ఇంత దానికి మొహం అట్ల పెట్టాలానే, గోరింటాకు లేకపోతే ఏందే అట్లనే పోవచ్చుగా. లేదత్తమ్మా, నేను గోరింటాకు చాలా బాగా పెడతా అని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. పెళ్లి కూతురు కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది నువ్వే గోరింటాకు పెట్టాలి అని. హో అవునా, అయితే నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందేమో చూడమని చెప్పు. అది కాదత్తమ్మా, ఆ గోరింటాకు నేనే స్పెషల్ గా రెడీ చేస్తాను, అది అప్పటికప్పుడు చేసి పెట్టేది కాదత్తమ్మా. ఛా, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేం సమజైతలేదు అని బాధపడుతూ ఉంటే చూసిన సూర్యకాంతం, సరే సరే నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక గోరింటాకు చెట్టు ఉంది, గద్దీసుకొస్తా నాగు, దాంతో నువ్వు అందరికీ గోరింటాకు పెట్టచ్చు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న మొక్క పట్టుకుని వచ్చింది. అది చూసిన చంద్రకాంతం, ఏందత్తమ్మా గోరింటాకు చెట్టు అని చెప్పి ఏమో మొక్కను పట్టుకొచ్చిండ్రు? గిది గోరింటాకు చెట్టేనే. గోరింటాకా? అది చూసిండ్రా, దాని ఆకులు తెంపి గోరింటాకు పెట్టుకుంటే చిట్కనేలు కూడా సరిపోదు. అవునా, ఏది ఒకసారి ఒక ఆకు తెంపి చూద్దాం పటు అని అంది. చంద్రకాంతం సరే అని ఆ మొక్కకి ఒక ఆకు తెంపింది. చంద్రకాంతం చూస్తూ ఉండగానే ఆమె ఆకు తెంపిన చోట ఇంకొక ఆకు వచ్చింది. అది చూసిన చంద్రకాంతం షాక్ అయ్యి, ఇదేంటత్తమ్మా, మాయనా మంత్రమా, ఆకు తెంపిన చోటే మళ్ళీ ఆకు పుట్టింది? ఇది మ్యాజికల్ గోరింటాకు చెట్టు, ఇప్పుడు ఆ ఆకు ఏదన్నా గిన్నెలో వేసి చూడు అని అంది. ఆ ఆకుని ఒక బౌల్లో వేసింది. ఆకు వేసిన మరుక్షణమే ఆ బౌల్ గోరింటాకుతో నిండిపోయింది. అది చూసిన చంద్రకాంతం మళ్ళీ షాక్ అయింది. అత్తమ్మా, ఇది నిజంగా మ్యాజికల్ గోరింటాకు చెట్టే, గిది ఇవ్వండి, ఒక్క పెళ్లి కూతురికే కాదు గా పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ గోరింటాకు పెట్టేస్తా అని చెప్పి ఆ గోరింటాకు చెట్టు తీసుకుని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్లిపోయింది. 20వ తేదీ రానే వచ్చింది. చంద్రకాంతం పెళ్లికి వెళ్లి అందరికీ గోరింటాకు పెట్టి స్నేహితురాలి పెళ్లిలో ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చింది. సూర్యకాంతం, వచ్చావానే, పెళ్లి ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది అత్తమ్మా, పెళ్లికొచ్చిన వాళ్ళందరూ నా చేతే గోరింటాకు పెట్టించుకున్నారు. అవునా, సరే గా మొక్కేది? ఆ మొక్కన మా చిన్నమ్మ వాళ్ళ కూతురు తీసుకుపోయిందత్తమ్మా, వారం రోజుల్లో పట్టుకొచ్చిస్తుందంట.
సరే పర్లేదులే. ఆమె వెళ్లగానే చంద్రకాంతం తన గదిలోకి వచ్చి తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి మ్యాజికల్ గోరింటాకు మొక్కని బయటకు తీసింది. ఆ మొక్కను చూస్తూ, నిన్ను చెల్లదీసుకుపోయిందని అబద్ధం చెప్పిన, ఎందుకో తెలుసా, నీతో నేను రకరకాల వెరైటీస్ గోరింటాకు తయారు చేసి మార్కెట్లో అమ్ముకొని డబ్బు సంపాదిస్తాను, రేపటి నుంచే గా పనిలో ఉంటాను అని అనుకుని ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లారి నుంచే తాను అనుకున్న పని మొదలుపెట్టింది. సూర్యకాంతానికి తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా గోరింటాకు తయారు చేస్తూ అమ్ముతూ ఉండేది. అది కొన్న వాళ్లంతా చాలా బాగుంది, ఎర్రగా పండుతుంది అని మళ్లీ మళ్లీ చంద్రకాంతం దగ్గర తీసుకుంటూ ఉన్నారు. ఒకరోజు, ఒక్క గోరింటాకే కాదు, మనం అమ్మేది చేతులకు పెట్టుకుంటే అది మెరిసిపోవాలి, దెబ్బకి పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలా తీయాలి, వేరే వేరే ఆకుల్ని కలిపి కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుని గోరింటాకుతో పాటు వేరే మొక్కల ఆకుల్ని కలిపి తయారు చేస్తూ ఉంది. మొదట్లో అవి కూడా బానే ఉన్నాయి. అది చూసి, ఇది సూపర్ సక్సెస్ అయింది, ఇప్పుడు ఇంకా బెటర్ చేద్దాం అని అనుకుని కనిపించిన ఆకునెల్లా వేసి గోరింటాకు తయారు చేసి ఊర్లో వాళ్ళందరికీ అమ్మింది. వచ్చిన డబ్బు లెక్క పెట్టుకుంటూ, చిన్న మొక్కతోటి ఇంత సంపాదన వచ్చింది, మా అత్తకి కొంచెం కూడా దిమాక్ లేదు, డబ్బులిచ్చే చెట్టుని ఇంట్లో పెట్టుకుని దాసుకుంటది అని అనుకుంటూ అత్తని తిట్టుకుంటూ వచ్చిన డబ్బు చూసి ఆనందపడుతూ ఉంది. అంతలోనే ఆమె దగ్గర గోరింటాకు కొన్న ఆడవాళ్లందరూ చంద్రకాంతం ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉన్నారు. వాళ్ల అరుపులకి బయటికి వచ్చిన సూర్యకాంతం, ఏమైందమ్మా, ఎందుకు అట్లా అరుస్తున్నారు? ఏమైందేంటమ్మా, ఏమైంది? నీ కోడలు మంచి గోరింటాకని చెప్పి దురద గుండాకు వేసిన గోరింటాకు ఇచ్చింది, గది పెట్టుకొని గీకితే ఇగో చూడు బొబ్బలెట్లొచ్చినాయో అని అందరూ వాళ్ల వాళ్ల చేతుల్ని చూపిస్తూ గోక్కుంటూ ఉన్నారు. అది చూసి జరిగిందేంటో సూర్యకాంతం అంతా గ్రహించి వాళ్ల బొబ్బలు తగ్గేందుకు మందు ఇచ్చి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి పంపించింది. తలుపు చాటికి ఉండి అంతా చూసిన చంద్రకాంతం అత్త ఏమంటుందో అని భయపడుతూ ఉంది. చిన్నమ్మ కూతురు మొక్క తీసుకుందని చెప్పి నువ్వు చేసిన నిర్వాకం ఇదానే? చిచ్చి, ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఇంతేనానే? కుక్కకి రాయి గట్టినా తోక సక్కగుంటదా? బొబ్బలొచ్చినాయి కాబట్టి సరిపోయింది, ఇంకేమైనా అయ్యుంటే ఏమయ్యేది? క్షమించండమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు. ముందు గా మొక్కను తెచ్చిపో, ఇంకొక్కసారి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కాపాడేదే లేదు అని చెప్పి తన దగ్గర నుంచి రోజు చంద్రకాంతం సూర్యకాంతం ఇద్దరు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. సూర్యకాంతం, ఏందే ఈరోజేమో సైలెంట్గున్నావు, కొంపలు ముంచే ఆలోచనలు ఏం చెయ్యట్లే కదా? అంటే నేనెప్పుడు కొంపలు ఎలా ముంచాలని ఆలోచిస్తా ఉంటానా అత్తమ్మా? మరి నీకు అంతకి మించి ఏం తెలిసేంటి? ఏదో ఒక ఘనకార్యం చేసి గది తలకు తెచ్చుకునేదాకా ఊరికే ఉండవు కదా అత్తమ్మ. మీరు నన్ను మరీ శాడిస్టు పరమ దుర్మార్గురాలు పిసినారి కింద మూట కట్టేశారు. నువ్వు అంతకన్నా దారుణమే అని అంటూ ఉంటే చంద్రకాంతం కళ్ళు మూసుకుని అత్తమ్మా అని గట్టిగా అరిచి కళ్ళు తెరిచింది. తీరా చూస్తే చంద్రకాంతం తన గదిలో బెడ్ మీద ఉంది. చుట్టూ చూసి, ఇది కళా, ఇంకా నయ్యం, నిజమనుకొని భయపడిపోయాను అని అనుకుంటూ ఉండగా సూర్యకాంతం వచ్చి, ఏందే అంత అరుపరిచినవు? ఏం లేదత్తమ్మా, ఏదో పీడకలొచ్చింది. పదింటి వరకు పంటే పీడకలు రాక ఇంకేమొస్తాయిలే, మొద్దు మొహందానా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే, గా పీడకలలో దయ్యం మీరే, అది మీకు తెలియదు. ఫ్రెష్ అయ్యి టీ గ్లాస్ పట్టుకుని హాల్లోకి వస్తూ, అత్తమ్మా టీ తాగుతారా? నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడకు, నేను కరిగి నీకేదో ఇస్తే మళ్ళీ నువ్వు నాకు ఏదో చేస్తావు, అది మన కొంప మీదకే వస్తది. నాకు తాగాలనిపిస్తే నేనే పెట్టుకొని తాగుతలే. టీ తాగుతారా అని అడగడం కూడా తప్పేనా? గత్ తప్పు కాదే, ఇట్లా ఐస్ పెట్టి ఆ తర్వాత మంట పెడతావు చూడు, గత్ తప్పు అని అనుకుంటూ ఉండగా చంద్రకాంతం చిన్నమ్మ రమాకాంతం సూట్ కేసు పట్టుకుని వచ్చింది. అమ్మా చంద్రకాంతం, చిన్నమ్మ పిలుపు వినగానే చంద్రకాంతం కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. చిన్నమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్లి చిన్నమ్మను హత్తుకొని, ఎట్లున్నావు చిన్నమ్మా, గిదేనా రావడం, దాదా లోపలికి అని అనుకుంటూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఎలా ఉన్నారు వదిన గారు? నాకే, బాగానే ఉన్నాను, నువ్వెట్లున్నావు?
చూస్తున్నారు కదా గిట్లున్నా. అవునవును కనిపిస్తాంది, సూట్ కేసు చాలా నిండుగున్నట్టుంది. హా రాక రాక కూతురు ఇంటికొస్తాన కదా, పండగెళ్లే వరకు ఉందామని. దగ్గర్లో ఏం పండగలు లేవు కదా రమాకాంతం. దగ్గర్లో లేకపోతే వచ్చే వరకు ఉంటా. నా కూతురుకేమన్నా బరువా ఏంది నేను? ఏందమ్మా ఒక్క పండగకి కాకపోతే రెండు పండగలకున్నండి చిన్నమ్మా, మిమ్మల్ని అనేటోళ్ళు ఎవరు? పదండి లోపలికి, ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిందురు గాని అని అనుకుంటూ ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆ రోజు రాత్రి ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. చంద్రకాంతం ఇద్దరికి వడ్డిస్తూ ఉంది. తినండి చిన్నమ్మా అని వడ్డిస్తూ ఉంటే రమాకాంతం, హా ముందు మీ అత్తమ్మ కొడ్డించమ్మా, నాకు వడ్డించినవంటే మళ్ళీ ఆవిడ అమ్మ మీదుండే ప్రేమ అత్త మీద ఎందుకు ఉంటది అని ఫీల్ అవుతుంది అని అంటుంది. ఆ మాట విన్న సూర్యకాంతం చిన్నగా నవ్వి, నేనేదో అనుకుంటా అని నువ్వు అనుకోని తిండి దగ్గర మొహమాట పడకు, సిగ్గు లేకుండా గదే సిగ్గు పడకుండా బాగా తిను అని అంటుంది. చంద్రకాంతం సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి అన్నం వడ్డిస్తూ ఉంది. ఇంకెంత పెడతావే, ఇదంతా నేను తింటానా? నీకు తెలియదా నేను కొంచెమే తింటానని? ఓ సారీ అత్తమ్మా అని చెప్పి మళ్ళీ రమాకాంతం దగ్గరికి వచ్చి అన్నం వడ్డిస్తూ ఉంది. అలా అందరూ కలిసి భోంచేసేశారు. రమాకాంతం చంద్రకాంతం ఒక రూమ్ లో ఉన్నారు. ఇంకా ఏందమ్మా సంగతులు, మీ అత్త నిన్నెట్లా చూసుకుంటాంది? ఏం చూసుకోవడం చిన్నమ్మా, నేనేం చేసినా తప్పే, ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటది. హా చూస్తాన్నా, ఇందాక కూడా ఏమో అంటాంది కదా నిన్ను. హా చిన్నమ్మా, సూర్యకాంతం అని పేరు పెట్టుకున్నట్టుగానే అన్ని సినిమాలు సూర్యకాంతం ఎట్లుంటుందో గట్లనే చేస్తది అని అత్త గురించి ఎక్కిచ్చి ఎక్కిచ్చి మరీ చెప్తుంది. అంతా విన్న రమాకాంతం, నువ్వేం బాధపడకు, నేను వచ్చేసిన గదా మీ అత్తకి ఎట్లా గుణపాఠం చెప్పాలో చెప్పే వెళ్తా అని అంటుంది. ఆ మాట విన్న చంద్రకాంతం, అవునా చిన్నమ్మా ఇంతకీ ఏం చేస్తావు అని అడుగుతుంది. రమాకాంతం కాసేపు ఆలోచించి, హా ఇందాక మీ అత్త ఏమంది, నేను తక్కువ తింటాను కదా అని అన్నది కదా, నువ్వు పని చెయ్యి, నాకు మీ అత్తకి ఫుడ్ ఈటింగ్ కాంపిటీషన్ పెట్టు. అందులో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పిన మాట వినాలి అని పందెం పెట్టు. మీ అత్త ఎట్లాగో ఎక్కువ తినది, ఉత్తగానే ఓడిపోతుంది, నేనే గెలుస్తా. గెలిచినాక ఇక నుంచి నా కూతురు ఏం చేసినా సపోర్ట్ చేయాలి అని చెప్తా, ఒక్క మాట కూడా అనొద్దు అని చెప్పేస్తా అని అంటుంది. ఆ మాటలకి ఆనందపడ్డ చంద్రకాంతం, సరే చిన్నమ్మా రేపే ఆమెని పందెంలోకి దించుదాం కానీ అని ఆగి ఆలోచిస్తూ ఉంటే రమాకాంతం, ఏమైంది ఆగిపోయినవేంది? ఆమె గిట్ల పందాలు వేసేది కాదు, ఎట్లా ఆమెను ఒప్పించాలా అని. అదేం పెద్ద కష్టం కాదు, మీ అత్తకిష్టమైన తిండి ఏంటి చెప్పు. బిర్యానీ అంటే చాలా ఇష్టం ఆమెకి, అయితే రేపు నువ్వు బిర్యానీ చేసేయి, మిగతాది నేను చూసుకుంటా అని చెప్పింది. చంద్రకాంతం సరే అంది. తర్వాత రోజు చంద్రకాంతం 10-15 మందికి సరిపోయేంత బిర్యానీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఏం తెలియనట్టుగా రమాకాంతం, అదేందమ్మా ఇంత చేసినావు, మీ అత్తకి నాకు బిర్యానీ తినే పోటీ ఏమన్నా పెడతావా ఏంది అని అంటుంది. ఆ మాట విన్న సూర్యకాంతం చిన్నగా నవ్వుకొని, ఊరుకో వదిలే, నీకు నాకు తిండి పోటీ ఏంది, చూసావా మీ అత్త నాతో పోటీ అంటేనే భయపడతాంది, ఇంకా నా మీద గెలవడమా. పోటీ పడితే కదా తెలిసేది, మీ చిన్నమ్మంత తిండి తినడం నా వల్లెక్కడైతదే, మీరు మరీను. మనము పందెం వేసుకుందాం, గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది ఓడిపోయినోళ్ళు చెయ్యాలే. సరే ఎట్లాగో నేనే ఓడిపోతా కాబట్టి కొంచెం చూసి చెప్పాలి చెప్పేది అని అనుకుని ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. ఇద్దరు వాళ్ల ముందు పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకుని చెరి సమానంగా బిర్యానీ పంచేసుకుని టైమర్ పెట్టుకుని తింటూ ఉన్నారు. రమాకాంతం ఫాస్ట్ ఫాస్ట్ గా తింటూ ఉంది. ఆమె సగం తిన్నదో లేదో సూర్యకాంతం మొత్తం తినేసి కూర్చుంది. అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఎక్కువ తినను ఎక్కువ తినను అని 5 నిమిషాల్లో అంతా తినేసిండ్రు. నేనంతే పోటీలోకి దిగినంత వరకే, అవతల వాళ్ళ ఆగడాలు, ఒక్కసారి దిగితే నన్నెవ్వరూ ఆపేటోళ్లే లేరు అని అంది. ఇద్దరూ షాక్ అయ్యారు. సూర్యకాంతం కాస్త ఆగి, హా పందెం ప్రకారం నేను చెప్పింది నువ్వు చెయ్యాలి కదా,
ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. బట్టలు ఉతకడం, ఇల్లు ఊడవడం, మంటలు దోమడం, గసొంటి పనులన్నీ చేయాలి అని అంటుంది. ఆ మాట విన్న రమాకాంతం షాక్ అయింది. ఆ పనులన్నీ చేయలేక సాయంత్రానికే తన దారిన తాను వెళ్లిపోయింది. సూర్యకాంతం నవ్వుకుంటూ, తల్లి కూతుళ్ళు కలిసి నాతోనే గేమ్స్ ఆడదామని చూస్తారా?